ఇక పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగే మరణాలను తమకు అనుకూలంగా మార్చుకుని సవరాజ్యాలు చేస్తుంది టీడీపీ అని విమర్శించారు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. జంగారెడ్డిగూడెంలో పర్యటించిన ఆయన గత 2 రోజులుగా జరుగుతున్న మరణాల పట్ల ఎంక్వైరీ చేయించామని అవి సహజ మరణాలని రిపోర్టు వచ్చాయని తెలిపారు. రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు టీడీపీ చేస్తున్న కుట్రను ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ చంద్రపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుత పోలీస్ వ్యవస్థ కానివ్వండి దీనికి సంబంధించిన ఎక్సైజ్ వ్యవస్థ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కూడా నకిలీ మద్యం కానివ్వండి నాటుసారా కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్కడ లేకుండా అవసరమైనటువంటి చట్టపరంగా అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతుంది అయినా ఎక్కడో చోట ఏదో ఒక ఇటువంటి శక్తులు ఈ విధంగా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మార్చడం వాటిని పోలీస్ యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం ముక్కుపాదంతో అణిచివేయటం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడిన వాడిని ఎవరిని కూడా అసలు వారు ఏ రాజకీయ పార్టీ అని కానీ ఎవరిని కానీ చూడొద్దు వారి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక ఇద్దరు హాస్పిటల్ అడ్మిట్ అయిన వారిని కూడా నేను పరామర్శించడం జరిగింది వారు వారిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా స్టేబుల్గా ఉందని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పారు కాబట్టి వారిద్దరికి సంబంధించి కొద్ది రోజులుగా సుమారు వారం రోజులుగా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కొన్ని మరణాలు సంభవిస్తూ ఉన్నాయని వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఇతర మా అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇక్కడ మేము తెప్పించినటువంటి మేము ఒక కలెక్టర్ గారి ద్వారా ఒక నివేదిక తెప్పించడం జరిగింది ఆ నివేదికలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4 బండారు శ్రీనివాసరావు అప్పారావు పోసియ అనిల్ కుమార్ వీరు 4 కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ కారణాలతో మరణించడం జరిగింది అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది అక్కడ వైద్య అధికారులు అందరూ కూడా ఉపేంద్ర అనే వ్యక్తి కూడా ఈరోజు మరణించడం జరిగింది పూర్తిగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధితో అంతకుముందు నుంచి అతను బాధపడుతూ ఉన్నాడు క్లియర్గా ఈసీజీ రిపోర్ట్లో కూడా కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడు ఈసీజీ రిపోర్ట్ కూడా క్లియర్గా ఉందని చెప్పి చెప్పుకున్నటువంటి సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు మిగిలినటువంటి కేసుల్లో శ్రీనివాసరావు అప్పారావు పోసియ అనిల్ కుమార్ వీళ్ళల్లో కొద్దిమంది ఇతర డిసీజెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా సుమారు 10 నుండి అంటే అనిల్ అనే వ్యక్తి అయితే సుమారుగా అనిల్ అనే వ్యక్తి అయితే వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంటే 10 నుండి నిద్రాహారాలు లేకుండా ఉదయం రాత్రి తాగు మద్యం సేవిస్తూ ఉన్నాడు అని చెప్పి వారి కుటుంబ సభ్యులే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా చనిపోవటం జరిగిందని అదేవిధంగా మిగిలినటువంటి ఎవరైతే మిగిలిన 3 ఉన్నారో వారు కూడా సుమారుగా 3-4 రోజుల నుంచి కూడా విపరీతంగా ఆల్కహాల్ సేవిస్తూ తీసుకుంటూ సరైనటువంటి తిండి తిననటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకొచ్చామని స్వయంగా వారి కుటుంబ సభ్యులే పోలీసులకు కానివ్వండి వైద్యాధికారులకు కానీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మేము అసలు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏదో దొంగసారా నాటుసారా తయారవుతూ ఉంది ఆ కారణంగానే అతి తాగినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ 5 మరణాలని చెప్పి నివేదిక ఇచ్చారు కానీ 5లో ఒకటి చాలా క్లియర్గా ఈసీజీ రిపోర్ట్ కూడా ఉంది కార్డియాక్ అరెస్ట్ అని కూడా ఉంది అంటే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా
ఇక్కడ ఉన్నారు ముగ్గురం కలిసి రివ్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ సహజంగా తెలంగాణ బోర్డర్ లేకపోతే జమ్ ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిత్యం పోలీస్ వ్యవస్థ అలాగే ఎస్సిబి కానివండి నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా జరుగుతూ ఉంటే వాటిని కూడా కంట్రోల్ చేస్తూ ఇక్కడ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి నిబద్ధతతో అని చెప్పి చెప్తాను ఈ 3 సంవత్సరాల కాలంలో సుమారుగా వేల కేసులను ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇవన్నీ 13,000 కేసులని నమోదు చేయడం జరిగింది 13,000 కేసుల్లోనూ కూడా వెహికల్స్ వచ్చి 2,464 వెహికల్స్ని